మెదక్ జిల్లా రామాయంపేటలో స్వామి వివేకానంద 158వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చౌరస్తాలోని ఆయన విగ్రహానికి మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పంప సత్యనారాయణ, తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి నవత్ సురేష్, రామాయంపేట సిఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ రాజేష్ మరియు వివేకానంద యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేడు జాతీయ యువజన దినోత్సవం కావున వివేకానంద స్ఫూర్తితో యువజనులు ఆయన బాటలో నడవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, గంగాధర్, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తాప సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వివేకానందుడు భారతీయ సంస్కృతిని చికాగో సమావేశంలో ప్రపంచం మొత్తం గుర్తించేటట్టుగా చేసినటువంటి వ్యక్తి, అతని యువకులే ఈ దేశం యొక్క నిర్మాతలు అనే ఉద్దేశంతో అతని యొక్క జన్మదినాన్ని యువజన దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అతను మన సనాతనమైనటువంటి ధర్మాన్ని, నిత్యనూతనమైనటువంటి ధర్మాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి మన వివేకానందుడు. వివేకానందుని సూక్తులు చాలా ప్రయోజనము కనుక ఇది పాఠశాలలో వివేకానందుని యొక్క చరిత్రను పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 1984 కన్నా ముందు ఇంటర్మీడియట్లో ఈ వివేకానంద జీవిత చరిత్ర ఉండే, ఆ చరిత్రను తీసేయడం జరిగింది. పాఠ్యపుస్తకాలలో వివేకానందుని జీవిత చరిత్రను పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అని మనము ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. వివేకానంద చరిత్రను పాఠ్యపుస్తకాలలో పెట్టాలి అని మా తాపస్సు పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. సందర్భంగా మా మెదక్ జిల్లా విశ్వ హిందూ బజరంగ దళ తరపున ఈ కార్యక్రమం చేపట్టినాము. ఈ స్వామి వివేకానంద స్ఫూర్తితోని విశ్వ హిందూ బజరంగ దళ కార్యకర్తలు స్ఫూర్తితోని పనిచేయాలా, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఈ స్ఫూర్తితో పనిచేసినట్టే మనం ఒక ప్రపంచంలో కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంటామని నేను మా అందరికీ మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వివేకానంద 159వ జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ చౌరస్త పైన ఇది కరెక్ట్ ప్లేస్ చూసుకొని పెద్ద స్టాచ్యూ పెట్టాలనేది కోరిక చాలా రోజుల నుంచి ఉంది. అది ఈ ఇయర్లో చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. వివేకానంద యూత్ వాళ్ళు ఇంకా గతంలోనే కోరడం జరిగింది. ఆ వివేకానంద స్టాచ్యూ కూడా ఒక 5 ఫీట్లు 6 ఫీట్ల వరకు నెక్స్ట్ ఇయర్ వరకు పెట్టాలన్న ఆలోచనలు ఉన్నాం. దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. స్వామి వివేకానంద 1863లో జన్మించి 1902వ సంవత్సరంలో మరణించడం జరిగింది. 38 సంవత్సరాల పాటు జీవించినటువంటి స్వామి వివేకానంద ఒక ఆదర్శంగా, అంటే యువతకు ఆదర్శంగా నిలిచి ఈరోజు ప్రపంచ దేశాలలోనే ఒక ఉన్నతమైన విలువలను కాపాడడానికి కోసం ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. మరి భారతదేశాన్ని సనాతన ధర్మం ఏదైతే ఉందో, సంస్కృతి ఏదైతే ఉందో, ఆ సంస్కృతిని సనాతన ధర్మాన్ని మరి పాటించాలని మన భారతీయులకు. ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ రామాయణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మనకు వివేకానందుడు చూపించినటువంటి మార్గాలు, ఆయన రచించిన పుస్తకాలు, ఆయన జీవిత చరిత్ర చదివితే మనం ఎలా జీవించాలనేది స్పష్టంగా ఏర్పడుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆయన యొక్క పుస్తకాలను చదివితే మనిషి ఏ విధంగా జీవించాలి, మన మానవుని లక్ష్యాలు ఏముంటాయి, ఏ విధమైనటువంటి జీవన ప్రమాణం అనేది ఉండాలి మానవులకు అనేది, ఈ సమాజంలో మనం ఏ విధంగా బ్రతకాలనేది సూచించిన ఒక గొప్ప మహనీయుడు మన స్వామి వివేకానందుడు. ఆయన తక్కువ కాలం జీవించిన, ఆయన జీవించిన కాలంలోనే ఎన్నో విషయాలను కూడా మన ముందు ఉంచి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆయనను మనం గుర్తుపెట్టుకోవడానికి, ఆయన ఈ విధంగా స్మరించుకోవడం కంటే కూడా ఆయన రచించిన పుస్తకాలు కానీ ఆయన జీవిత చరిత్రను చదివినప్పుడే దానికి సార్థకత ఉంటుందని భావిస్తూ, అలాంటి వారికి ముందుండాలని చెప్పేసి ముందుగా యువకులందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను.